ఏ శక్తి అయితే లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ కర్తవ్యాలైన సృష్టి స్థితి కార్యములను చేయడమే కాదు కనీసం ఉన్న చోటు నుండి స్పందించటానికి అంటే కదలడానికి కూడా చేతకాని వారవుతారో అటువంటి శక్తిని పూజించాలన్నా స్థుతించాలన్నా ఎంతో పుణ్యం చేసుకున్నవాడైతేనే వీలవుతుంది అని చెప్పి లలిత నామ సహస్రానికి కవితాత్మకమైన వ్యాఖ్యానం రచించినటువంటి ఆదిశంకరులు సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు అంటే బ్రహ్మ సృష్టి చేయడానికి విష్ణువు చేసినటువంటి సృష్టిని కాపాడడానికి రుద్రుడు దాన్ని మళ్ళీ లయం చేయడానికి ఏ ఏ ఉన్నాయో ఆ శక్తులన్నీ కలిసినటువంటి దాన్ని శక్తి ఆదిశక్తి పరాశక్తి మొదలైనటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఈ సృష్టి మొత్తం కూడా శక్తి పదార్థము అనేటటువంటి రెండింటి యొక్క మొత్తంగా మనకు వ్యక్తం అవుతుంది అంటే సృష్టిలో ఉన్నటువంటి పదార్థము చైతన్యము ఇది మారదు అయితే పదార్థం చైతన్యంగా మారుతుంది చైతన్యం పదార్థంగా మారుతుంది ఈ రెండింటి యొక్క మొత్తం ఒకటి దీన్నే మనకి ఆధునిక శాస్త్రవేత్తలు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ మొదలైనటువంటి ఈక్వేషన్స్లో చెప్తూ ఉంటారు ఎలా ఉంటాయి ఈ రెండు అంటే అవిభాజ్యంగా ఒకదాని నుండి ఒకటి విడిపడడానికి వీలులేని పరిస్థితుల్లో కలిసి ఉంటాయి పదార్థానికి అస్తిత్వం కావాలి అంటే అందులో చైతన్యం ఉండాలి చైతన్యం వ్యక్తం కావాలంటే అది పదార్థం ద్వారా మాత్రమే వీలవుతుంది దీన్ని చాలా అద్భుతంగా మనకి కాళిదాసు పోల్చి చెప్పాడు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని అంటే వాక్కు అర్థం కోసం జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను ఎలా ఉన్నారు వాళ్ళు వాక్కు అర్థంలాగా కలిసిపోయి ఉన్నారే వారిని ప్రార్థిస్తున్నాను అన్నాడు అంటే మన మనసులో ఏదైనా భావం కలిగితే అది చైతన్యం అనుకుంటే ఆ చైతన్యాన్ని వ్యక్తపరచడానికి ధ్వనులు ఉండాలి ధ్వనులు అర్థం ఉన్నట్టయితే దాన్ని మాట అంటాం మాట కాకపోతే ఏదో మనం ఇక్కడ ఉన్నటువంటి నుంచి జరిపినప్పుడు శబ్దం వచ్చింది శబ్దం అంటామే తప్ప దాన్ని మాటను మాట అంటే అర్థం ఉంటుంది అర్థం వ్యక్తం కావడానికి మాట ఉంటుంది కనుక ఈ రెండు ఏ విధంగా అయితే ఒకదాని నుంచి ఒకటి విడిపడి విడివిడిగా ఉండలేవో ఏ రకంగా అయితే ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు భాగాలు విడిగా ఉండవో బొమ్మ ఉన్న నాణ్యానికి బొరుసు ఉంటుంది బొరుసు ఉన్న నాణ్యానికి బొమ్మ ఉంటుంది రెండు విడివిడిగా ఉండవు రెండు కలిస్తేనే నాణ్యమవుతుంది అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా పదార్థము చైతన్యము అనేటటువంటి రెండింటి యొక్క సముదాయంగా ఉంటుంది ఈ రెండు కలిపి వీటి మొత్తం ఏదైతే ఉందో ఇందులో మార్పు ఏదీ ఉండదు ఇది స్థిరమైనటువంటి సంఖ్యగా అటువంటి శక్తి లోకంలో ఎప్పుడైనా దుష్టశక్తులు ఆవిర్భవించినప్పుడు వాటిని అదుపులో పెట్టడానికి కానీ లేకపోతే అదుపులోకి రాని సందర్భంలో వాటిని సంహరించడానికి కానీ రూపు ధరించి భూమి మీద అవతరించటం జరుగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన విశేషాలు మనకి కనపడుతూ ఉంటాయి ఏమిటంటే అవి ప్రతి సంవత్సరంలోనూ కూడా వసంత ఋతువు శరదృతువు యమదంష్ట్రలు అని చెప్పారు అంటే హఠాత్తుగా వాతావరణంలో మార్పు వస్తుందేమో యముడు ఇలా కోరలతో సిద్ధంగా ఉంటాడు రెండు కోరలతో ఎవరైనా కొంచెం తేడా చేస్తే ప్రవర్తనలో ఇలా మింగేయడానికి కొరికేయడానికి యముడి కోరలుట ఎందుకు ఎముడు కూరలు ఉంటాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాతావరణంలో హఠాత్తుగా మార్పు వస్తూ ఉంటుంది శరీరాలు తట్టుకోగలుగుతాయి తట్టుకోలేకపోతాయి అదేవిధంగా వసంత ఋతువులో కూడా అలాగే ఉంటుంది మనం గమనించి చూసినట్టయితే ఈ ఋతువుల్లో తొందరగా అనారోగ్యాలు రావడం తర్వాత అంటువ్యాధులు ప్రబలుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం వాటి నుండి మనని మనం జాగ్రత్త పడుతూ రక్షించుకోవడానికి ఈ రెండు ఋతువుల్లోనూ ఒక తొమ్మిది రోజుల పాటు కొన్ని నియమాలు గనక పాటించినట్టయితే ఇప్పుడు శరదృతువులో ఈ తొమ్మిది రోజుల నియమాలు పాటిస్తే వసంత ఋతువు దాకా ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా వసంత ఋతువులో గనక పాటించినట్టయితే మళ్ళీ శరదృతువు దాకా వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల్ని తట్టుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి వీలవుతుంది ఈ సమయంలోనే ఎందుకు దేవిని పూజించాలి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాటి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా దక్షిణ దేశంలో మనం జరుపుకుంటూ ఉంటాం అదే వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు శ్రీరామనవమికి సంబంధించి వసంత నవరాత్రులు జరుపుకుంటాం కానీ ఉత్తర దేశానికి గనక వెళ్ళినట్టయితే ఈ శరదృతువులో వచ్చే నవరాత్రుల్లో రామాయణం చదవడం కనపడుతుంది అలాగే వసంత నవరాత్రుల్లో చండీ పూజలు మొదలైనవి చేయడం ఉంటుంది ఏది ఏమైనా రాముడన్నా లలితన్నా ఇద్దరూ ఒకటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏదైనా పర్వాలేదు అటువంటిది ఎందుకు అంటే యుగ యుగాలుగా అనేక కల్పాలలో దుష్ట రాక్షసుల్ని సంహరించడానికి జగన్మాత అవతారం ధరించినటువంటిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అని మనకి పురాణాలు తెలియచెప్తూ ఉన్నాయి దీని గురించి ఎందుకు చెప్తారంటే శుద్ధ పాడ్యమి నాడు మనం ఆకాశంలో గనక చూచినట్టయితే సింహరాశి మీద కన్యా రాశి అధిరోహించినట్టుగా కనపడుతుంది దాన్నే పురాణాలు ఏం చెప్పాయి సింహం మీద కూర్చున్నటువంటి స్త్రీమూర్తిగా అమ్మవారుగా సింహవాహన అయినటువంటి అమ్మవారుగా సంకేతించి చెప్పడం జరిగింది పైగా ప్రతి యుగంలోనూ జరిగినటువంటిది రాక్షస సంహారానికి ఆదిపరాశక్తి అవతరించినటువంటి రోజు శుద్ధ పాడ్యమిగా ఉంది ఆవిడ రాక్షసులతో తొమ్మిది రోజులు యుద్ధం చేసి నాడు వారిని సంహరించడం జరుగుతుంది తొమ్మిది రోజులు ఎందుకు యుద్ధం చేయాలండి తలుచుకుంటే ఒక్క రోజులో చేయలేదా ఒక్క రోజులో వారిని సంహరించడం అమ్మకి చేత కాదా ఎందుకంటే ఒక్క రాక్షసుని సంహరిస్తే వాడి వంశీకులు వాడి వాడితో పాటు ఉన్నటువంటి పరివారం వీరెవరైనా మళ్ళీ ఆ లక్షణాలతో రావచ్చు అందుకని సమూలంగా మొత్తం అందరినీ కూడా సంహరించి చేట చివరికి నాయకుడైనటువంటి రాక్షసుణ్ణి సంహరించడం కనపడుతుంది ఇలా జరిగినటువంటి వాటిల్లో మొట్టమొదట మహామాయ లేక ఆదిపరాశక్తి అని చెప్పబడేటటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఈ తల్లి తమోగుణ ప్రధానమైనటువంటి రూపంతో ఆవిర్భవించింది ఆ తరువాత సత్వగుణ ప్రధానం అటు పిమ్మట రజోగుణ ప్రధానం మూడు ప్రధానమైనటువంటి రూపాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రస్తుతం ఉన్న చతుర్ముఖ బ్రహ్మ ఉన్నటువంటి కల్పాన్ని పద్మకల్పం అంటారు ఈ పద్మకల్పంలో సృష్టి చేయడం ప్రారంభించినటువంటి రోజుల్లో మహాకాళిగా అవతరించింది ఎలాగంటే విష్ణువు యొక్క అనుసరించి బ్రహ్మ సృష్టి చేసుకుంటూ వెడుతూ ఉన్నాడు ఈయన సృష్టి చేస్తున్నాడు కదా అని ఆయన మళ్ళీ యోగనిద్రలో ఉన్నాడు ఈయన సృష్టి చేశాడు కానీ ఈ చేసినటువంటి ఈ రకరకాలైన జీవులు ప్రాణులు వస్తువులు ఇవన్నీ ఎక్కడ ఉండాలో తెలియదు అంత అంతరిక్షణాలు ఇలా తేలియాడుతూ ఉన్నాయట ఆ సందర్భంలో ఏదో వాడు జరగాలి కదా తనకే స్ఫురణ వస్తుందైనా తన పని తను నిర్వర్తించుకుంటూ వెడుతూ ఉంటే నిద్రిస్తూ ఉన్నటువంటి అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణువు యొక్క రెండు చెవుల నుండి గులివి వచ్చింది అంతే కదా నిద్రపోయేటప్పుడే కదా మాలిన్యాలన్నీ శరీరంలోంచి బయటికి వెదజల్లబడుతూ ఉంటాయి విసర్జక అవయవాల్లో నుంచి అలా వచ్చినటువంటి ఒక్కొక్క చెవిలోది ఒకటి మధువు మరొకటి కైటభుడు అన్న పేరుతో రాక్షస రూపాలు ధరించాయి ఎందుకంటే నిద్ర తమోగుణానికి చెందింది అది విష్ణువు నిద్రించినా కానీ ఆ అందు ఆ తమోగుణ సమయంలో ఆవిర్భవించారు గనక తమోగుణ ప్రధానమైనటువంటి రాక్షసులు మధువు అంటే తేనె తేనె తీయగా ఉంటుంది చెవికి సంబంధించిన తీపి ఏమిటి రాక్షస గుణంతో ఉన్నది ఎవరైనా సరే పొగిడితే బాగుండడం అది వాస్తవం వాస్తవమైనా కాకపోయినా ఎవ్వరికైనా చూడండి పొగడంగానే సంతోషం కలుగుతుంది అది మధు అనే రాక్షసులు ఆ పొగట్టలు మొదలుపెట్టిన తర్వాత అందులో లేనిపోని మోసాలన్నీ చేరతాయి ఇవన్నీ కైటప్పుడు ఈ ఇద్దరు వచ్చి బ్రహ్మ దగ్గర ఏమయ్యా నువ్వు లే ఆసనం మీద నీ పని మేం చేస్తామన్నారు అంటే బ్రహ్మ మరి సృష్టికర్త తాను సృష్టి చేస్తున్నది కూడా విష్ణువు యొక్క ఆదేశం వల్ల తన కర్తవ్యం తాను చేయాలి కానీ ఎవరో వచ్చి నీ పని ఏం చేస్తానంటే లేవడం తప్పు కదా లేవను నా పని నేను చేస్తా అన్నాడు అయితే మాతో యుద్ధం చెయ్యి అన్నాడు యుద్ధం అంటే ఏమిటో బ్రహ్మగారికి అప్పటికి తెలియదు కనుక అయ్యా యుద్ధం అంటున్నారు ఏమిటి వీళ్ళ సంగతి అని విష్ణువుని అడుగుదామంటే ఆయన నిద్రపోతున్నాడు యోగ నిద్రలో ఉన్నాడు అందుకని యోగ నిద్రని ప్రార్థించాడు బ్రహ్మ అమ్మ ఒక్కసారి విష్ణువు కన్నుల నుండి నువ్వు వెలువడి యువతలకి రా అలా గనక వచ్చినట్టయితే విష్ణువు మేలుకుంటాడు అప్పుడు ఈ మధువు కైటభుడు వీళ్ళ సంగతి చూస్తాడంటే ఆ తల్లి దయతలచి విష్ణువు నుండి యువతలకు వచ్చింది తమోగుణం నుండి వచ్చినటువంటి అమ్మ గనక ఆవిడ కాళీ అన్న పేరుతో ప్రార్థించబడుతూ ఉంటుంది బ్రహ్మ ఆ యోగనిద్రని స్థుతించినటువంటి సూక్తాన్ని రాత్రి సూక్తము లేక కాళీ సూక్తము అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు సృష్టిలో మొట్టమొదట వచ్చిన దేవతా ప్రార్థన ఏదై ఏదయ్యా అంటే ఇదే బ్రహ్మగారు చేసింది సరే ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత విష్ణు ఏమిటయ్యా అన్నాడు మధుకైట గురించి చూపించాడు ఆయన ఆయన యుద్ధం చేశాడు యుద్ధం చేసి మొత్తానికి నేర్పుగా వాళ్ళని సంహరించడం జరిగింది వాళ్ళ శరీరం నుండి వచ్చినటువంటి మేధస్సే ఘనీభవించి భూమిగా ఏర్పడింది అందుకే భూమికి మేధిని అనేటటువంటి పేరు వచ్చింది ఈ సృష్టించబడినటువంటి జీవులన్నీ ఉండడానికి ఒక నేల అన్నది ఏర్పాటైంది ఇది మొట్టమొదటి అవతారం మహాకాళి ఆ తర్వాత వచ్చినటువంటిది మహిషాసుర మర్దనిగా వచ్చినటువంటి అవతారం రంభుడు కరంభుడు అనేటటువంటి ఇద్దరు సోదరులు అగ్నిని ఒకడు వరుణుండి ఒకడు దృష్టిలో పెట్టుకుని తపస్సు చేశారు వాళ్ళ గురించి వరుణుడు గురించి తపస్సు చేస్తున్న కరంభుణ్ణి ఇంద్రుడు సంహరించాడు మసలి రూపంలో వచ్చి అగ్నిని ఆరాధిస్తున్నటువంటి రంభుడి దగ్గరికి అగ్ని వచ్చి ఏమయ్యా నీ సోదరుడు చనిపోయాడు నువ్వైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసేయమని చెప్తే అయితే నాకు పెళ్ళి కావాలన్నాడు ఆ మాట అంటే నువ్వు ఇక్కడి నుంచి అలా బయటికి వెళ్ళగానే ఎవరు కనపడితే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు ఇలా తపస్సు మాని అలా వెడుతూ ఉంటే ఒక మహిషం కనపడిందిట ఆ మహిషానికి రంభుడికి ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం కలిగింది చాలా అద్భుతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపారు వాళ్ళు అప్పుడు మహిషం గర్భవతిగా అయినప్పుడు దాని సౌందర్యాన్ని చూసి మిగిలినటువంటి అనేక మహిషాలు వెంటబడితే తన భార్యను రక్షించుకునే ప్రయత్నంలో అతడు శరీరం అంతా చిదిమిపోయి పాడయి నశిస్తుంది చనిపోవడం జరుగుతుంది ఈ మహిషి ఆ రంభుడు యొక్క చితి మీద తాను కూడా పడుతుంది భర్తని వదిలి ఉండలేక అప్పుడు ఆవిడ పొట్ట చీలి అందులో నుంచి బిడ్డ బయటకు వస్తుంది వాడు అచ్చంగా తల్లిపోలిక వాడే మహిషుడు ఆ మహిషాసురుడు చాలా బలంగా ఉన్నాడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు తండ్రి ఆదేశాన్ని అనుసరించి అంటే తండ్రి యొక్క జీవం ఇంకా ఉంది శరీరం లేదు కానీ బ్రహ్మ గురించి తపస్సు చేసి తనకి మరణం లేకుండా వరమేమని అడిగాడు ఇదే రాక్షస బుద్ధి అంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోవడం రాక్షసత్వం ఏదైనా సరే ప్రకృతి మీద పెత్తనం చేయాలనుకోవడం ప్రకృతికి విరుద్ధంగా ఉండాలనుకోవడం ఏ వస్తువైనా తయారు చేసిన తర్వాత మళ్ళీ నశించాల్సిందే తప్ప శాశ్వతంగా ఉండడం ప్రకృతికి సహజం కాదు అందువల్ల బ్రహ్మ అన్నాడు నా వల్ల కుదరదయ్యా అన్నాడు అయితే ఏమన్నాడు ఇతడు దేవతల వల్ల రాక్షసుల వల్ల యక్షులు కిన్నర్లు గంధర్వులు ఇట్లా ముప్పై మూడు జాతులు ఉన్నాయి కదా వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళెవ్వరి వల్ల నాకు మరణం లేకుండా వరం ఇయ్యమన్నాడు మొత్తం అడిగేసావు కదా ఎట్లా కుదురుతుంది అంటే అయితే సరే ఈ జాతుల్లో మగవాళ్ళ వల్ల నాకు మరణం లేకుండా వరం ఇచ్చే ఆడవాళ్ళు అంటావా ఆడవాళ్ళది ఎంత స్త్రీ పర్వాలేదు ఆ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు అక్కడ మొదలైంది స్త్రీలను చులకనగా చేయడం అన్నది స్త్రీలను చులకన చేస్తే ఏం జరుగుతుందో మహిషాసురుడు లాంటి ఒక దున్నపోతు మనకి బాగా తెలియజెప్పాడండి అక్కడి నుంచి నేర్చుకోవాల్సిన అంశం అది ఆ తర్వాత ఇంద్రుణ్ణి గెలవాలి ఇలాంటివన్నీ అడిగాడు ఇవన్నీ ఇచ్చారు ఎప్పుడైతే అధికారం ఉందో అధికారంలో రాక్షసులకు ఉన్న మరొక లక్షణం ఏమిటంటే పరస్త్రీ పరధనం హరణంబ సంప్రమధ్యమం అని అంటే పరస్త్రీలని పరధనాన్ని వీలైతే ఎత్తుకుపోవడం ఎత్తుకుపోవడం కుదరకపోతే అనుభవించటం వీళ్ళ లక్షణం తనది కాని వస్తువు మీద ఎవరికి మోజు ఉంటే వాళ్ళు రాక్షసాంశ కలిగిన వాళ్ళు గట్టిగా మనం చెప్పేసేయచ్చు కలియుగంలో ప్రత్యేకంగా రాక్షసులు విడిగా ఉండరు గనక ఎవరిలో రా ఇంకొకళ్ళ వస్తువు నాకు కావాలని దాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే వాడే రాక్షసుడు వాళ్ళల్లోనే రాక్షసాంశ ఉన్నట్టు అయ్యింది ఇంద్రుడి సింహాసనం తెచ్చుకున్నాడు వరుణుడి ఛత్రం తెచ్చాడు ఇంకా అందరివి అన్నీ పట్టుకొచ్చేశాడు ఇతడు ఆగడాలు పెచ్చు పెరిగిపోయాయి ఏం ఇంద్రుడు సింహాసనం తీసుకుంటే తప్పేమిటి అని సందేహం రావచ్చు దేవతలకి రాక్షసులకి సమానంగా అందమైన లోకాలను తయారు చేసి ఇచ్చారండి దేవతలకి స్వర్గము రాక్షసులకి పాతాళం పాతాళం కూడా స్వర్గం అంత అందంగా ఉంటుంది అన్ని భోగాలు ఉంటాయి కాకపోతే మనది కాదు గనక స్వర్గం మాకు కావాలి ఇది రాక్షసుల గుణం అయిపోయింది ఏం చేయాలి అని చెప్పి దేవతలందరూ ఎదిరించారు ఎవ్వరూ గెలవలేదు వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ శివుడి దగ్గరికి తీసుకెళ్ళాడు శివుడేమో విష్ణువు దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే విష్ణువు ఆలోచిస్తాడు కదా చెప్పాడు ఏమిటయ్యా నువ్వు అతడికి ఇచ్చినటువంటి వారం మగవాళ్ల చేతిలో చావడని కదా మరి మీరు మగవాళ్ళు వెళ్ళి ఎంతమంది యుద్ధం చేస్తే ప్రయోజనం ఏమిటి అన్నాడు మరైతే ఆడవాళ్లలో ఎవరు అతను గెలవగలిగిన సమర్థత కలిగిన వాళ్ళు కనపట్టలేదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే మీ అందరూ మీ మీ శక్తులంద అన్నింటినీ కూడా ఒక చిద్ధ్యాగం చేసి అందులో ఉన్న హోమకుండంలో హోమం చేయండి అందరి శక్తులు కలిసి ఒక స్త్రీ రూపం ధరిస్తుంది ఆ స్త్రీ వాడిని చంపుతుంది అని వీళ్ళందరూ కలిసారు దేవతలందరూ దేవతలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచభూతాలు అష్టదిక్పాలకులు ఇత్యాదులు అందరూ కలిశారు చిద్యాగం చేశారు ఆ యాగంలో తమ తమ శక్తులన్నిటిని ధారపోస్తే అన్నీ కలిసి ఒక అందమైనటువంటి వెలుగుల ముద్ద ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించిందో లలితారహస్యనామ సహస్రంలో మనకు కనపడతారు ఇందా కింద ఉన్న ఇలా లేస్తూ ఉంటే ముందు కాంతి వస్తుంది ఆ తర్వాత కిరీటం కనపడుతుంది నుదురు కనపడుతుంది కళ్ళు ఇవ ఇలా ఇదే రూపంలో అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా వర్ణన చేయడం మనకి అక్కడ కనపడుతుంది అలా వచ్చినటువంటి రూపం ఎలా ఉంది అంటే పాంచభౌతికమైన శరీరం కాదు వెలుగుల ముద్దతో తయారైనటువంటి రూపం అందులోంచి వెలుగు అన్ని వైపులకి వస్తోంది గనక ఆ రూపాన్ని ఏమని పిలిచారు వీళ్ళు దేవి అన్నారు దేవి అంటే ప్రకాశించేది వెలిగేది మెరిసిపోయేది అని అర్థం అలా ఉన్నటువంటివిడ నవ్విందట ఆ నవ్వుకి సమ్మోహపడిపోయి సంతోషపడిపోయి దేవతలందరూ అనేక బహుమానాలు ఇచ్చారు విష్ణువేమో తన శంఖంలోంచి ఒక శంఖాన్ని తీసిచ్చాడు శివుడు తన త్రిశూలంలోంచి ఒక త్రిశూలం తీసిచ్చాడు అందరూ తమ ఆయుధాల్లోంచి ఇంకో ఆయుధాన్ని అలా బయటికి తీసిచ్చారు హిమవంతుడు ఆవిడ ఎక్కి తిరగడానికి సింహాన్ని ఇచ్చాడు వరుణుడు ఛత్రాన్ని ఇచ్చాడు మంచి ముత్యాలతో ఉన్నటువంటి దండకి నవరత్నాల పతకం ఉన్నటువంటి ఒక హారం ఇచ్చాడు ఇలా దేవతలందరూ తమ తమ శక్తి అనుసారం ఆవిడికి ఆయుధాలని ఆభరణాలని శక్తుల్ని ఇస్తే ఆవిడ వీటన్నిటిని స్వీకరించి గట్టిగా అట్టహాసం చేసింది అంటే గట్టి నవ్వు ఆ నవ్వు విని దేవతలు సంతోషిస్తే ఆ నవ్వు విన్నటువంటి మహిషుడు మాత్రం ఏమిటిదేదో దేదో నాకు భయం కలిగేట్టుంది అనుకున్నట్ట తన చారుల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళి చూసి ఏమయ్యా నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చుని ఏదో గొప్పవాడిని అనుకుంటున్నావు నీ దగ్గర ఎన్ని ఉన్నా నువ్వు దరిద్రుడివే పనికిరాని వాడివే అసలు నీకు వైభవం కలిగించేటటువంటి నీ గొప్పతనం కలిగించేటటువంటి ఒక అందమైన సుందరి అక్కడ ఉంది ఆవిడ్ని తెచ్చుకుంటే వీటన్నిటికీ సార్థకత లేకపోతే లేదని చెప్పారు ఇదే లోకంలో మనకి అధికారంలో పదవిలో ఉన్న వాళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు నాశనం అయ్యేటట్టుగా చేయడం అనేది కనపడుతూ ఉంటుంది సరే వీడు వెళ్ళాడు వెళ్ళి ఓ సుందరి నన్ను వివాహం చేసుకోమన్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదురా నీకు పెళ్లి చేయడానికి వచ్చాను అందావిడ అంటే కాదన్నాడు వెంటపడ్డాడు వెంటపడితే కాదు కాదని ఎంతో వాదన అయిన తర్వాత ఈవిడ వెళ్ళిపోతూ ఉంటే ఆగు ఆగు నేను అందుకోలేకపోతున్నాను అన్నాడు అప్పుడే ఆవిడ్ని దుర్గా అని సంబోధించడం జరిగింది యుద్ధం చేశాడు ఈ యుద్ధంలో వీడు తన వాళ్ళందరినీ పంపించాడు ఈవిడ తన వాళ్ళని పంపించింది అందరూ చనిపోయిన తర్వాత నవమి నాడు మహిషాసురుడు స్వయంగా అంటే అప్పటికందరూ నశించారు వీడు స్వయంగా యుద్ధానికి వస్తే ఈవిడవాణ్ణి మహిషాసురుని సంహరించింది మహిషాసుర మర్దని అప్పుడు దేవతలందరూ సంతోషించి దశమి నాడు విజయోత్సవం చేసి ఆవిడ్ని కీర్తిస్తే ఆ కీర్తనలకు సంతోషించి రాబోయే కాలాల్లో మీరింత కష్టపడనక్కర్లేదు మీరు తలుచుకుంటే చాలు నేను వచ్చి రాక్షస సంహారం చేస్తాను అని చెప్పి వారికి తాను ముందు ముందు యుగాల్లో ఎప్పుడెప్పుడు ఏ ఏ రూపాల్లో అవతరిస్తూ ఉన్నానో తెలియచెప్పింది ఆ తర్వాత శుంభని శుంభులు అనేటటువంటి రాక్షసులు చాలా ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కూడా ఇలాగే మహిషుడే అంత కథ డిటో 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 స్త్రీల వల్ల పర్వాలేదు కానీ మాకు మిగిలిన ఎవరి వల్ల వర మరణం లేకుండా ఉండాలి ప్రార్థించి వరం పొంది దురాగతాలు చేస్తూ ఉంటే దేవతల అమ్మని ప్రార్థిస్తే అప్పుడు హిమోత్పర్వత ప్రాంతాల్లో విహారం చేస్తూ గౌరీ రూపంలో ఉన్నటువంటి అమ్మ నుండి శరీరం నుండి ఒకనొక నల్లని రూపం వెలువడి వచ్చింది దాన్ని కౌశికి అంటారు చాలా అందంగా ఉంది ఆవిడనే సరస్వతి అంటాం ఈ మంత్రులు వెళ్ళి శుంభని శుంభల మంత్రులు వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అది ముందర వీళ్ళ దగ్గరికి వచ్చి శుంభని శుంభుల దగ్గరికి వచ్చి చెప్పారు ఆ అందగత్త లేకపోతే మీకున్నటువంటి ఈ వైభవం అంతా దండగా అని సుగ్రీవుడు అనే రాయబారిని పంపిస్తే ఆయన వెళ్ళి మా రాజుగారు నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళని చేసుకోమని అడుగుతారు అడిగితే ఆవిడ చెప్తుంది నేను అందుకే వచ్చాను వాళ్ళ గురించి విన్నాను కాకపోతే చిన్నప్పుడు నా స్నేహితులతో ఒక చిన్న పందెం కాశాను ఏమిటంటే నన్ను యుద్ధంలో గెలిచిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని మీ రాజుగారిలలో ఎవరో ఒకళ్ళని వచ్చి నన్ను గెలవమను నేను పెళ్లి చేసుకుంటానని ఒక మాట అంటుందేమని ఏముందా అడదాన్నే కదా గెలవడం ఎంత అంది అంటే వీళ్ళు అడిగింది ఆడదాన్ని చులకం చేశారు కదా అందుకని పొడిచిందనమాట సరే వాళ్ళు కూడా వచ్చారు మళ్ళీ యుద్ధాలు చేశారు చేశారు చెట్టు చివరికి ఈవిడి చేతిలో వాళ్ళు నశించడం జరిగింది ఇది సరస్వతి అవతారం తర్వాత భ్రామరీ శక్తిగా అరుణాసురుని సంహరించింది కాత్యాయనిగా నందవ్రజంలో అవతరించింది రక్తదంతిక సహస్రాక్షి శతాక్షి అన్న పేర్లతోనే ముందర అవతరించబోతున్నాను శాకంబరిగా అవతరిస్తాను అని చెప్పి చెప్పింది అటువంటి తల్లి ప్రతి యుగంలోనూ రాక్షసులు ఉన్నట్టయితే వాళ్ళని సంహరించటానికి శుద్ధ పాడ్యం నాడు అవతరించి నవమి నాడు సంహరించి దశమి నాడు పట్టాభిషిక్తురాలవుతూ ఉంటుంది భండాసురుణ్ణి సంహరించింది కూడా అమ్మ పరమ చైతన్య స్వరూపిణి అయినటువంటి లలితారూపంలో నవమి నాడే అప్పుడు దశమి నాడు విజయోత్సవం చేస్తూ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ తల్లిని వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారు దాన్నే మనం రహస్య నామ సాహస్రం అన్న పేరుతో పారాయణ చేసుకుంటూ ఉంటాం ఇటువంటి స్థుతి మరొకటి లేదు అని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి నామం వెనకాల కూడా అద్భుతమైన ఏడెనిమిది రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి స్థాయిల్లో మొత్తం సృష్టి విజ్ఞానం దగ్గర నుంచి వేదాల్లో ఉన్న సమస్త జ్ఞానం దీంట్లోనే దీని నిమిడి ఉంటుంది అటువంటి స్థుతిలో కనపడేటటువంటి రెండో నామం మొదటిది శ్రీమాత అంటే మనందరికీ తల్లి సంబోధన రెండోది శ్రీ మహారాజ్ఞి అంటే ఉన్నటువంటి వైభవం ప్రపంచాన్నంతా పరిపాలించే లక్షణం దాన్నే రాజరాజే పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం ఆ రాజరాజేశ్వరి పరాభట్టారిక సింహాసన ఆరుఢయ్యై సింహము మీద అధివసించిందనే కాదు సింహరాశికి సంబంధించిన చక్రం మన హృదయస్థానంలో ఉంటుంది హృదయంలో మన నివసి ఉండి జీవులన్నిటిని కాపాడేటటువంటి తల్లి ఆవిడ్ని విజయదశమి అంటే దుష్టశక్తుల మీద శిష్టశక్తుల యొక్క విజయం స్త్రీలని ద్వేషించి చులకనగా చూసేటటువంటి వారి మీద విజయం పది మందికి హాని చేసేటటువంటి వారి మీద విజయం పొంది దానికి సంకేతంగా పండగ చేసుకునేటటువంటి రోజు విజయదశమి ఈ విజయదశమికి పేరు రావడంలో మరొక్క కారణం కూడా ఏముందంటే ఆ రోజున అమ్మవారి యొక్క పేరు అపరాజిత అంటే ఎవ్వరూ ఆవిడ్ని ఓడించడానికి వీలు కాదు అని చెప్పి మరొక్క కారణం అని చెప్పుకున్నాం అది ఆనాడు సాయంత్రం సూర్యోస్త సూర్యాస్తమయం అయ్యాక విజయనామంతో ఉన్నటువంటి నక్షత్రం అవతరిస్తుంది దర్శనమిస్తుందిట కనుక ఏ రోజైతే ఆ నక్షత్రం దర్శనం అవుతుందో మనకి ఆనాటిని మనం విజయదశమిగా చెప్పుకుంటూ ఉంటాం కనుక విజయదశమి అనేటటువంటి ఈరోజు ఇంతకుముందు తొమ్మిది రోజుల్లో మన శరీరంలో ఉన్న దుష్టత్వాన్ని మన మనస్సుల్లో ఉన్నటువంటి చెడుగుణాన్ని సమాజంలో ఉన్నటువంటి చెడు గుణాల్ని అన్నింటినీ పోగొట్టుకుని ఆనందంగా మంచితనంతో మాత్రమే కలిసి ఉంటూ వేడుక చేసుకునేటటువంటి రోజు విజయదశమి అటువంటి విజయదశమి నాడు రాజరాజేశ్వరి పరాభట్టారిక యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి